హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, మొదటి ఎన్ బేసిక్ సహజ సంఖ్యల మొత్తం ఈక్వల్టీ ఏంటి? మొదటి ఎన్ బేస్ సహజ సంఖ్యలు. సో డైరెక్ట్ ఫార్ములా అడుగుతున్నాడు. మొదటి ఎన్ బేస్ సహజ సంఖ్యల మొత్తం ఎన్ స్క్వేర్. ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం సరి సంఖ్యలకి ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అంటే సరి సంఖ్యలు. బేస్ సంఖ్యలకేమో ఎన్ స్క్వేర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటువంటి మనకు ఫార్ములా నోటెడ్ లేకపోతే కొంచెం థింక్ చేద్దామండి. మొదటి బేస్ సంఖ్యలు, సో 1, 3, 5 అంటే బేస్ సంఖ్యలు. సో వీటి మొత్తం చెక్ చేద్దాం ఒకసారి. 1 + 3, 4 + 5, టోటల్ ఎంత వస్తుంది మనకి? 9 వస్తుందండి. సో ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 3 నెంబర్లు ఉన్నాయి. 3² = 9 అండి. అంటే మనం ఎన్ స్క్వేర్ అని రిపీట్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 + 3 + 5 + 7 + 9 అంటే మొత్తం నెంబర్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5. 5² ఆన్సర్ అండి. 5² = 25 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకుందాం. 1 + 9 = 10, 10 + 20 + 5 = 25 రావడం జరుగుతుంది. అంటే మనకి ఫార్ములా గుర్తుకుంటే ఓకే, లేదు అంటే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఒక 3 నెంబర్లు 4 నెంబర్లతోటి చెక్ చేస్తే కూడా ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ స్క్వేర్ అనేది ఫార్ములా. పాతిమా ఆదాయం పొదుపుల నిష్పత్తి, ఆదాయ పొదుపుల నిష్పత్తి 4:1 అయితే ఎంత శాతంతో సొమ్ముని పొదుపు చేస్తుంది? సో నంబర్ అడగట్లేదు, పర్సంటేజ్ అడిగాడు. మళ్ళీ ఇక్కడ ఎంత శాతం సేవ్ చేస్తుంది? సో ఆదాయం పొదుపుల నిష్పత్తి వచ్చి 4:1. ఆదాయం పొదుపుల నిష్పత్తి 4:1. సో మనకి 4x and 1x అండి. అంటే నంబర్ నుంచి మనం బయటకు వస్తే, మనం నిష్పత్తి నుంచి బయటకు వస్తే x పెట్టేస్తాం. సో ఇక్కడ మనకి ఎంత శాతం? మనకి ఇక్కడ 1% అంటే 1% సేవ్ చేస్తుంది. టోటల్ వచ్చేసి 4 + x, 4x + x = 5x × 100. xx గెట్ క్యాన్సల్, 1/5 × 100, 5 × 1 = 520. సో 20% తను సేవ్ చేస్తుందండి. 20% అమౌంట్ని సేవ్ చేస్తుంది. సో అక్కడ చూసి కూడా చెప్పచ్చు. సో టోటల్ 5 పార్ట్స్, అందులో 1 పార్ట్ అంటే 20, 4 పార్ట్స్ అంటే 80. సో టోటల్ అనేది 5 పార్ట్. 5 = దీని ఇట్లా కూడా చేయొచ్చు. 5 = 100 అయితే టోటల్ పార్ట్స్ 5 = 100 అయితే 1 పార్ట్ = ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 100 × 1/5, 20 × 1, 20 కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ ఫేస్ ఉంటాయి, ఏవే అయినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 3 వరుస సరి సహజ సంఖ్యల మొత్తం 48, ఆ 3 గరిష్ట సంఖ్య ఏది? సో ఇది కూడా నెంబర్ సిస్టమ్ క్వశ్చన్ అండి. మనం ఆల్రెడీ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇటువంటి క్వశ్చన్ చాలా చేయండి వీడియోస్ నుంచి. వీడియోస్ బ్యాకప్ చేస్తే మీకు అర్థమవుతుంది. 3 వరుస సహజ సంఖ్యల మొత్తం, సరి సహజ సంఖ్యల మొత్తం 48 ఇచ్చాడు. మొత్తం ఇచ్చాడండి. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి వీటికి. యావరేజ్ అంటే 48/నెంబర్ ఎన్ని? 3 కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్ టు 16. యావరేజ్ 16 వచ్చినప్పుడు, యావరేజ్ 16 అంటే ఈ సరి సంఖ్యలు వరుస సంఖ్యలు అండి. ఇక్కడ వరుస అనేది కీ పాయింట్. ఎప్పుడైతే వరుస సంఖ్యలు వస్తాయో అందులో మిడిల్ నెంబర్ మనకు కావాల్సిన యావరేజ్ వస్తుంది. సో యావరేజ్ అనేది మిడిల్ నెంబర్. 3 వరుస నెంబర్ కాబట్టి ఫస్ట్ది 14, లాస్ట్ది 18 అండి. సో 3 వరుస సరి సంఖ్యలు, ఈ యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? గరిష్ట సంఖ్య 18, కనిష్ట సంఖ్య అంటే 14 తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, x - 1/x = 7 అయితే x² + 1/x² = ఎంత? సో ఇది ఇండిసెస్ టాపిక్ అండి. ఇది కూడా మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్ అండి. ఇది కూడా x - 1/x = 7 అయితే x² + 1/x² = వాట్? x - 1/x = 7 ఇచ్చాడు. మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ స్క్వేర్లు అడుగుతున్నాడు. సో మనం అప్పుడు స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే సరిపోతుంది. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్, a - b² ఫార్ములా. a² అంటే x² + b² అంటే 1/x² -2ab (2×x)(1/x = 7² = 49 అండి. అండ్ xx గెట్ క్యాన్సల్, మనకు కావాల్సింది ఈ వాల్యూ అండి. ఇక్కడ అడుగుతున్న వాల్యూ x² + 1/x² x² + 1/x² = 49. ఇక్కడ -2 ఇస్తే +2 అవుతుందండి. +2 అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 51. ఆన్సర్ ఇస్ 51. ఆప్షన్ నెంబర్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 7⁻⁻⁸ - 8⁻⁻⁰ -3⁻⁻⁴⁻⁰ విలువ ఎంత? సో మనకి ఇక్కడ బేసిక్ ఇండిసెస్ ఫార్ములా, a⁻⁴ = 1/a, ఈ విషయం తెలిస్తే సరిపోతుంది. a⁻⁴ - 1 = 1/a. సో ఆ బేస్ ప్రకారం 7⁻⁷ అంటే 1/7, -1/8⁻⁴. ఇది ఫస్ట్. అండ్ సెకండ్ మైనస్ ఉంది, 1/3 - 1/4 - 1. సో 1/7 1/8 అంటే
56 ఎల్సిఎం 8 - 7 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 -12 ఇక్కడ వస్తుంది 4 - 3 హోల్ ఇన్వర్స్. సో 8 - 7 1/56 హోల్ ఇన్వర్స్ -1/12 హోల్ ఇన్వర్స్. ఎప్పుడైతే హోల్ ఇన్వర్స్ ఉంటుందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 56 వస్తుంది, ఇక్కడ మైనస్ అలాగే ఉంటుంది బట్ 12 వస్తుంది ఇక్కడ కూడా. 56 - 12 అంటే 44. ఆన్సర్ ఇస్ 44, ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఇండిసెస్ టాపిక్ నుంచి బేసిక్ క్వశ్చన్ అండి అది. 5 to the 4 of m ఇంటూ 5³ -5 to the 4 of -2 -5 -5 = 512 అయితే ఎం వాల్యూ ఎంత? ఇది కూడా ఇండిసెస్ క్వశ్చన్ అండి. ఘాతాంకాలు ఘాతాలనే క్వశ్చన్ నుంచి 3-4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. భూములు సమానమైతే ఘాతాలు కూడతాం. సో ఇక్కడ అన్ని 5లో ఉన్నాయి కాబట్టి 5 to the 4 of m -3 - 2/5 - 5 = 5 to the 4 of 12. అండ్ ఇక్కడ డివిజన్ ఉంటే పైకి వెళ్తే మైనస్ అవుతుంది, అంటే 5 to the 4 of m ఇక్కడ ఏమొస్తుంది -3 + 2 అంటే +1 వస్తుంది, ఇది పైకి వెళ్తే +5 అవుతుంది. -2. సో భూములు సమానప్పుడు ఘాతాలని యాడ్ చేసాం కాబట్టి m + 6 = 12 which is equal to m = 6 - 12 - 6 అండి. ఆన్సర్ ఇస్ 6. సో ఇక్కడ బేసిక్స్, భూములు సమానమైతే ఘాతాలు కొడతాం, భూములు సమానప్పుడు ఆపోజిట్ ఉంటే వాటిని సమానం చేసుకోవచ్చు, అంటే జస్ట్ బేసిక్స్ మీదనే చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. క్రింది వాటిలో ఖచ్చిత వర్గ సంఖ్యలలోని ఒకట్ల స్థానంలో ఎప్పటికీ రానటువంటి అంకె. క్రింది వాటిలో వర్గాల స్థానాలలో ఖచ్చిత వర్గాల స్థానాల్లో ఒకట్ల పొజిషన్లో ఎప్పటికీ రాని సంఖ్య ఏదని అడుగుతున్నారండి. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 1² 1² మనకి 1 వస్తుంది లాస్ట్లో, 2² మనకి లాస్ట్కు 4 వస్తుంది, 3² 9 వస్తుంది, 4² 16 అంటే లాస్ట్ 1 6 వస్తుంది, 5² 5 అండ్ 6² 36 అంటే 6 వస్తుంది, 7² 49 అంటే 9 ఉంటుంది, 8² 64 అంటే 4 ఉంటుంది, 9² 81 అంటే 1 ఉంటుంది. సో ఇప్పుడు మనకి లాస్ట్ నెంబర్లు వచ్చేసినాయి. సో వీటిల్లో ఎప్పటికీ ఏది ఉండద్దు, ఒకటి అనేది రావడానికి ఛాన్స్ ఉంది, 8 అనేది కూడా రావడానికి ఛాన్స్ ఉంది చూద్దాం. 0 అనేది వస్తుందండి, ఎందుకంటే 10² అంటే 10 కాబట్టి 100 కాబట్టి లాస్ట్లో 0 వస్తుంది, అండ్ 6 కూడా ఛాన్స్ ఉంది. సో ఎప్పటికీ రాందంటే 8 అండి. సో అదేవిధంగా 8 ఒకటే కాదు, 2 కావచ్చు, 3 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, ఈ నెంబర్స్ ఎప్పుడు కూడా రావండి. 2, 3, 8, 7 నెంబర్స్ ఎప్పటికీ కూడా రావు. సో ఇక్కడ ఆప్షన్ ఓన్లీ ఒకటి ఇచ్చాడు, ఆప్షన్ చేంజ్ చేసి 7 ఇచ్చినా కూడా అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 2, 3, 7, 8 అనేది ఖచ్చిత వర్గాలలో ఒకళ్ళ స్థానంలో ఎప్పటికీ రావు. సో ఆన్సర్ ఇక్కడ 8. నెక్స్ట్ క్వశ్చన్, 64 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం గల సమఘనం సంపూర్ణతల వైశాల్యం = ఎంత? 64 సెంటీమీటర్ క్యూబ్ సమఘనం అంటే క్యూబ్ అండి, క్యూబ్కి సెంటీమీటర్ ఐ మీన్ వైశ ఘనపరిమాణం అన్నాడు, ఘనపరిమాణం అంటే v = a³ ఫార్ములా 64 అని ఇచ్చాడు, which is equal to a³ అంటే మనకి a = 4 అంటే ఒక సైడ్ = 4 సెంటీమీటర్లు వస్తుంది, ఒక సైడ్ = 4 సెంటీమీటర్లు. దాని సంపూర్ణతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం అంటే 6a² అంటే 6 × 4² 6 × 4² 16 which is equal to 96. ఇది సంపూర్ణతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యం 4a² 4 × 4² 16 which is equal to 64 అంటే మనకి ఏది అడిగినా చేయొచ్చు, అంటే మనకు కావాల్సిన బేసిక్ ఫార్ములాస్ ఘనపరిమాణం సంపూర్ణతల వైశాల్యం ప్రక్కతల వైశాల్యం. ఇక్కడ మనకు అడిగింది సంపూర్ణతల వైశాల్యం కాబట్టి 96 సెంటీమీటర్ స్క్వేర్ అండి, వైశాల్యం ఎప్పుడైతే స్క్వేర్లో ఉంటుంది. సో సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్థూపం యొక్క భూవ్యాసార్థం r దాని ఎత్తుకు సమానమైతే స్థూప ఘనపరిమాణం = ఎంత? ఫస్ట్ స్థూప ఘనపరిమాణం ఫార్ములా అర్థమండి, స్థూపం ఘనపరిమాణం πr² h, πr² h అనేది స్థూపం యొక్క ఘనపరిమాణం. ఇక్కడ ఏమంటుందంటే వ్యాసార్థం అనేది దాని హెచ్కు సమానం, వ్యాసార్థం హెచ్కు సమానం అంటే h = r అంట, r = h ఎట్లా తీసుకోవచ్చు? సో ఇక్కడ πr² × r ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా మనకు ఆర్లో ఉన్నాయి, హెచ్లో కనబడుతుంది కాబట్టి హెచ్ను ఎలిమినేట్ చేస్తున్నాం, అంటే h = r రాసుకోవచ్చు కాబట్టి h + r రాసినప్పుడు πr³ వస్తుందండి, πr³ రావడం జరుగుతుంది. సో πr³ అంటే ఆప్షన్ నెంబర్ 3 అని చెప్పి డిసైడ్ చేయొచ్చు, అంటే మనకు కావాల్సిన బేసిక్స్ ఫార్ములాస్ అండి, బేసిక్స్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాంబస్ ఏబిసిడిలో కర్ణాల ఖండన బిందువులు ఈ ac = 6 సెంటీమీటర్స్ be = 4 సెంటీమీటర్స్ అయితే రాంబస్ ఏబిసిడి వైశాల్యం. సో ఇక్కడ రాంబస్ ఏబిసిడి అంటే మనం తీసుకునేది ఒక రాంబస్ని డ్రా చేసి అండ్ సైడ్స్ కూడా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడికైనా కావచ్చు, ఇక్కడ నుంచి అని ఎక్కడైనా సరే ABCD లైన్గా తీసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్స్ట్ డైమెన్షన్స్ ఏమి ఇచ్చాడు, 6 అని ఇచ్చాడు, ac = 6 ఇచ్చాడు అండ్ be = 4, ఈ అనేది కర్ణాల ఖండన బిందువు,
కర్ణాల ఖండన బిందువు అంటే ఈ పాయింట్ అండి, ఇది ఈ. ఏసీ ఈక్వల్ టు మొత్తం 6 ఇచ్చాడు మనకి, ఏసీ ఈక్వల్ టు 6 ఇచ్చాడు. అండ్ బిఈ ఈక్వల్ పార్ట్ ఇచ్చాడు, బిఈ అంటే ఈ పార్ట్ ఇచ్చాడు. ఈ పార్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 4 అని చెప్పి మెన్షన్ చేశాడు. సో రాంబస్ వైశాల్యం అడిగాడు. సో ఇక్కడ మనకు ఫస్ట్ విషయం రాంబస్ వైశాల్యం తెలియాలి. రాంబస్ వైశాల్యం ఈక్వల్ టు 1/2 d1 × d2, కర్ణాల లబ్ధం బై 2. సో ఒక కర్ణం ఆల్రెడీ ఇక్కడ కర్ణాలు వచ్చేసి ఏసీ ఒకటి, నెక్స్ట్ ఇది బీడీ ఒకటి. సో ఏసీ వాల్యూ మనకు డైరెక్ట్గా 6 ఉంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ బీడీ వాల్యూ కావాలి. బీడీ అంటే ఈ టోటల్, ఈ టోటల్ ఇవ్వకుండా ఈ 1 పార్ట్ ఇచ్చాడు. ఈ 1 పార్ట్, ఈ 1 పార్ట్ కూడా ఈక్వల్ ఉంటుంది. సో ఇక్కడ 4 యూనిట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 4 యూనిట్స్ ఉంటుంది. సో బీడీ ఈక్వల్ టు మొత్తం 8 అవుతుంది. సో 8 తీసుకుంటే 2 1 2 4 6 × 4 24 వస్తుంది మనకి వైశాల్యం. కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్లలో ఉంటుంది, సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది. 24 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 100 మందికి 24 రోజులు సరిపడే ఆహార పదార్థాలు కలవు, అవే ఆహార పదార్థాలు 80 మందికి ఎన్ని రోజులకు సరిపోతాయి? సో 100 మందికి 24 రోజులు అవే ఆహార పదార్థాలు 80 మందికి ఎన్ని రోజుల్లో సరిపోతాయి? సో ఆటోమేటిక్గా నెంబర్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే తప్పండి, ఎందుకంటే ఇక్కడ అనుమాన పత్రం కాదు, విలోమన పత్రానికి సంబంధించిన క్వశ్చన్స్. ఎందుకంటే మంది అనేది పెరిగితే ఆటోమేటిక్గా వర్క్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా తీసుకోవాలి, మధ్యలో ఒక డివిజన్ పెట్టేసి ఈ నెంబర్స్ని ఇంటూ చేయండి. సో 00 పెట్టి క్యాన్సల్, 8 1 8 3 3 × 10 30 డేస్, 30 రోజులు అండి, ఆప్షన్ నెంబర్ 1. సో ఇటువంటి క్వశ్చన్స్కి మనం టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ పైన వీడియోస్ చేసి పెట్టాం. సో డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, లింక్స్ క్లిక్ చేస్తే మీరు ప్రతి టాపిక్ సంబంధించిన వీడియో కూడా చూడగలుగుతారు.